संपूर्ण गृह हक्कु पथकंनु प्रजलु स्वागतिस्तुन्नारनि दीनिपै पच्च प्रतिपक्षालु चेस्तुन्न कुट्रनु प्रजलु अर्थं चेसुकुनि 3 लक्षल मंदि लब्धिदारुलु ओटीएस ను వినియోగించుకున్నారని రాష్ట్ర రెడ్డి కార్పొరేటర్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం గృహ లబ్ధిదారులకు సంపూర్ణ యజమాన్యపు హక్కులు కలిగించేందుకు తీసుకున్న ఓటీఎస్ పథకంలో చెల్లింపులు చేయవద్దంటూ పథకాన్ని బహిష్కరించాలంటూ లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్న తెలుగుదేశం నేతలు వారి హయాంలో ఇల్లు రుణాలు మాఫీ చేయాలని కనీసం వడ్డీ అయినా తగ్గించాలంటూ అధికారులు 5 పర్యాయాలు పంపినా ప్రతిపాదనలు తుంగలోకి తొక్కిన విషయాలను మర్చిపోయినట్టున్నారని అన్నారు। ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న నెగటివ్ ప్రచారాన్ని లబ్ధిదారులు లోతుగా విశ్లేషించారని మేము అధికారంలోకి వస్తే గృహ రుణాలు పూర్తిగా రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్న తెలుగుదేశం హామీని ఏ మాత్రం నమ్మలేదు అన్నదానికి లబ్ధిదారుల స్పందన అద్దం పడుతుందని రాంబాబు అన్నారు। నివాసం ఉండడానికి ఇల్లు అనుకుంటున్న లబ్ధిదారులకు ఆ ఇంటిపై సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మార్కెట్ విలువ అమాంతంగా పెరగడం లబ్ధిదారులు స్వయంగా తెలుసుకున్నారన్నారు। అవసరానికో ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగపడేలా హక్కును పొందడానికి మిగిలిన వారు సైతం ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని రాంబాబు వ్యక్తం చేశారు। పథకంపై టీడీపీ పార్టీ వారు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని సైతం తిప్పికొట్టి ఏ రకంగా ఈ రాష్ట్రంలో లబ్ధిదారుల యొక్క సంఖ్య పెరుగుతుంది ఈ యొక్క పథకం యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది। ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అనేటటువంటిది పేద ప్రజలందరికీ కూడా ఒక వరం। ఈ పథకం ఎవర్ని కూడా బలవంతం పెట్టి ప్రవేశపెట్టేటటువంటి పథకం అసలే కాదు। 2014 కి ఈ ఓటిఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద 2014 కి పూర్వం రుణంలో ఉన్నటువంటి వడ్డీని మాత్రమే మాఫీ చేసేటటువంటి ప్రభుత్వాలు అప్పుడు ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద సుమారు 14,000 కోట్లు రుణం ఉన్నప్పుడు 10,000 కోట్లు రుణాన్ని పూర్తిగా మాఫీ చేసి 4,000 కోట్లు మాత్రమే ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద ప్రజల నుంచి కలెక్ట్ చేసి వారికి వారి యొక్క గృహాలపైన సంపూర్ణ హక్కు కల్పించేదే ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పథకం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే గనక ఒకటి లబ్ధిదారుడు తన ఇంటిపైన సర్వ హక్కులు కలిగి ఉంటాడు। రెండు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పట్ట తీసుకుని బ్యాంకులకు పోయినప్పుడు బెటడు రెండు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పట్ట తీసుకుని బ్యాంకులకు పోయినప్పుడు బ్యాంకులో లోన్ పొందడం కానీ ఈ యొక్క పత్రాలను తనఖా పెట్టి బ్యాంకు ద్వారా డబ్బులు తెచ్చుకోవడానికి కానీ ఈ యొక్క ఆస్తిని ఎవరికైనా విక్రయించాలన్నా లేదా వారి యొక్క వారసులకు గిఫ్ట్గా ఇవ్వాలన్నా సరే ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేటటువంటి ఏర్పాటు చేసింది ఈ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ బ్యాంక్ లోన్కి సంబంధించి ఆ యొక్క ఆస్తి విలువ మీద 75% వరకు రుణం పొందేటటువంటి వెసులుబాటును కూడా కల్పించిన ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలుసు ఏదైనా ఒక ఆస్తిని కనుక విక్రయించాలనుకున్నప్పుడు ఆ విక్రయించేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ ఆస్తికి సంబంధించి స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ యూజర్ ఛార్జీలు కానీ ఎంత అవుతాయన్న విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం వీటన్నిటినీ కూడా
మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పక్కన పెట్టి ఆ లబ్ధిదారుడికి ఎంతైతే రుణం ఉందో ఆ రుణాన్ని మాఫీ చేయడానికి పల్లెటూర్లలో అయితే కనుక 10,000 రూపాయలు పట్టణాల్లో అయితే కనుక 15,000 రూపాయలు అదే కార్పొరేషన్లలో అయితే కనుక 20,000 రూపాయలు నామినల్ అమౌంట్ తోటి వారికి సంపూర్ణమైనటువంటి హక్కు వచ్చే విధంగా ఈ యొక్క పథకాన్ని రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా పట్టా ఉండి సొంత డబ్బులతోటి ఇల్లు కట్టుకున్న వారికి కేవలం 10 రూపాయలు నామినల్ ఛార్జెస్ తోటి ఫ్రీగా వారికి ఇంటి పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది ఈ యొక్క జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందినటువంటి పచ్చ బ్యాచ్ ఎంత విషప్రచారం చేసినప్పటికీ కూడా ఈ రోజుకి సుమారు 3 లక్షల పైచిలుకు లబ్ధిదారులు ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారంటే మనందరికీ కూడా తేటతెల్లవవుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం ఏ పాటిదని చెప్పి ఈ సందర్భంగా తెలుసు.